హైవరాంగ్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ బిఫోర్ వీడియో. ఇంత ముందు వీడియోలో మనం మజిల్స్కి మూమెంట్స్ కారణమైన మజిల్స్ గురించి, వాటిని కావాలి, వాటికి అవసరమైన బోన్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం జాయింట్స్ గురించి తెలుసుకుందాం. మన జాయింట్స్ గురించి తెలుసుకోవడానికి మన బ్యాక్ బోన్ కూడా ఉంటుంది కదా. మన బ్యాక్ బోన్ కూడా ఒక జాయింటే కదా. అది ఇక్కడ కటివేల నుంచి మెడ వరకు జాయింట్ అయి ఉంటుంది. మన బాడీ రైట్ లెఫ్ట్ బెండ్ అయినప్పుడు, ఇట్లా అప్ డౌన్ బెండ్ అయినప్పుడు, ఈ బ్యాక్ బోన్ అనేది మన బాడీ మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది మన బాడీకి మూమెంట్ కావడానికి ఈ బ్యాక్ బోన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పాటిస్తూ ఉంటుంది అన్నమాట. మన బాడీ కదలడంలో బ్యాక్ బోన్ చాలా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యాక్ బోన్ అంటే స్పైనల్ కార్డ్, వెన్నుపూస. ఈ వెన్నుపాము, వెన్నుపాములో చాలా రకాల వెన్నుపూసలు, చాలా నెంబర్ ఆఫ్ వెన్నుపూసలతో కలిసి ఉంటుంది అన్నమాట. ఆ వెన్నుపూసలు ఏవైతే ఉన్నాయో, ఆ వెన్నుపూసలు అన్నీ కలిసి మనకి వెన్నెముకలాగా తయారవుతూ ఉంటుంది. ఆ వెన్నుపూసలన్నీ కలిసిన వెన్నెముకే మన బాడీ యొక్క వెనుక భాగంలో ఉండి, మన శరీరానికి వెనుక భాగంలో ఉండి, మన శరీరం కదలడానికి, మన శరీర కదలికలకి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. మనం కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, మన బాడీ ప్రాపర్ పొజిషన్లో ఉండాలన్నా వెన్నెముక మన శరీరాన్ని నిలబెడుతుంది అన్నమాట. అలానే మెడ గురించి చూద్దాం. మెడ దగ్గరికి వస్తే మెడకి నెక్ కూడా చూసారా, నెక్ మన నెక్ ఎలా ఉంటుంది, మన బాడీకి మన హెడ్కి మధ్య జాయింట్ పార్ట్ మన నెక్ అన్నమాట. మన మెడ అది ఎలా ఉంటుంది, దాని లోపల జాయింట్ ఎలా ఉంటుందంటే సోకెట్ జాయింట్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే బల్బు ఇక్కడ పెట్టారు చూసారా, ఒక బౌల్ లాగా, అంటే కొబ్బరి చెప్పు ఆకారంలాగా ఎలా ఉంటుందో, దాంట్లో బల్బు దూరిస్తే ఎలా ఉంటుందని చెప్పాము. ఇక్కడ హ్యాండ్ దగ్గర జాయింట్ ఎలా ఉంటుందో అలా చెప్పాము. అలానే నెక్ దగ్గర కూడా సోకెట్ జాయింట్ ఉంటుంది అన్నమాట. ఆ సోకెట్ జాయింట్ ఉన్నప్పుడు ఆ బౌల్ లాగా ఉన్న సోకెట్ జాయింట్లో హెడ్ ఉండి, అది హెడ్ రైట్ లెఫ్ట్ మొత్తం రొటేట్ అవ్వడానికి, హెడ్ అలా సోకెట్ జాయింట్ ఉండడం వల్ల నెక్ పార్ట్లో ఆ హెడ్ అలా రొటేట్ అవ్వడానికి, ఫ్రీగా ఉండడానికి, ఆ జాయింట్ అనేది ఫ్రీగా మూమెంట్ అవ్వడానికి ఆ జాయింట్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలా మన హెడ్ మూమెంట్స్ అవ్వడానికి కూడా జాయింట్ అనేది అది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ నెక్ ప్లేస్లో ఉండే జాయింట్ని ఏమంటున్నాం, దాన్ని పివట్ జాయింట్ అనేది, పివట్ జాయింట్ అంటాం అన్నమాట. అంటే చాలా ప్రధానమైన అతుకు అన్నమాట. ఎందుకంటే మనం హెడ్ లేకపోతే మన బాడీతో మనం ఏమి చేయలేం కదా. కాబట్టి మన బాడీ నుంచి హెడ్ వరకు ఉన్న జాయింట్ కాబట్టి అది మనకి చాలా ప్రముఖమైన జాయింట్ అనమాట. అంటే జాయింట్ని తెలుగులో ఉంటారంటే అతుకు అంటారు. చాలా ప్రాధాన్యతమైన అతుకు అనమాట మన శరీరం మొత్తం మీద. కాబట్టి ఏవైతే మే నెక్ దగ్గర ఉన్న జాయింట్ ఉందో దాన్ని మనం పివట్ జాయింట్, పివటల్ జాయింట్ అని చెప్పి అంటున్నాం. అలానే ఫిక్స్డ్ జాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు హింగ్ జాయింట్స్ అని కూడా తెలుసుకున్నాం కదా. హింగ్ జాయింట్స్ అంటే ఏంటి, అంటే ఉమ్మడి జాయింట్ అనమాట. ఉమ్మడి ఎముకలన్నీ ఒక ఉమ్మడిగా ఎక్కడ కలుస్తాయి, దాన్ని హింగ్ జాయింట్ అంటున్నాం. ఇక్కడ మన ఇక్కడ వెన్నపూస గురించి చెప్పేటప్పుడు వెన్నపూస ఇట్ట బెండ్ అవుతుంది, మనతో పాటు అది కదులుతూ ఉంటుందని చెప్పి చెప్పాం కదా. అలా కదలడానికి కారణం ఏంటంటే వాటి యొక్క వెన్నుపూసల మధ్యలో మృదులాస్థి ఉంటుంది అనమాట. మృదులాస్థి ఉండటం వల్ల వెన్నుపూస అది ఒక పర్ఫెక్ట్ స్టేపు స్ట్రక్చర్లో ఉండి, అవి మన బాడీతో పాటు ఎటువైపు అయితే అటువైపు బెండ్ అవ్వడానికి మనకి ఆ వెన్నుపాములో ఉన్న మృదులాస్థి, అంటే కార్టిలేజ్ అనేది మనకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అలానే ఫిక్స్డ్ జాయింట్, మనం ఎప్పుడైనా మన కస్కల్ని చూసారా, మన స్కల్ ఎలా ఉంటుంది, మన స్కల్లో ఇవన్నీ ఫిక్స్డ్ జాయింట్స్ అనమాట. వీటిని ఎవరు మార్చలేరు. కానీ ఈ కింద దవడ ఏదైతే ఉంటుందో అది ఫిక్స్డ్ జాయింట్ కాదనమాట. ఈ పై దవడ మొత్తం అన్ని పార్ట్లన్నీ ఫిక్స్డ్ జాయింట్, కానీ కింద దవడ మాత్రం ఫిక్స్డ్ పార్ట్ కాదనమాట, ఫిక్స్డ్ జాయింట్ కాదు. అదే మన తలకే ఉన్న ఫిక్స్డ్ జాయింట్. ఎందుకంటే మనకి ఆహారం తినాలని ఏవైనా మాట్లాడాలన్నా కింద దవడ మాత్రమే కదులుతుంది, కానీ పై దవడ కదలదనమాట. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మన స్కల్లో చాలా నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ జాయింట్స్ ఉంటాయి, కానీ వాటిల్లో ఒకటైనా ఈ కింద దవడ మాత్రం దానికి ఫిక్స్డ్గా ఉంటుంది, కానీ అది కదులుతూ ఉంటుంది. వీటన్నిటికీ మూమెంట్స్ ఉండవు, కానీ కింద దవడకు మాత్రం మూమెంట్ ఉంటుంది అనమాట, కదలిక ఉంటుంది. అలానే మనం జంతువుల్లో కదలికలు ఏంటో చూద్దాం. వాటి యొక్క బాడీ పార్ట్స్ని ఉపయోగించి ఏవేవి ఎలా కదులుతున్నాయో మనం ఇప్పుడు గమనిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జంతువులు ఏమన్నీ ఆవు తన ఏ బాడీ పార్ట్స్ని ఉపయోగిస్తుంది, అది ఎలా కదులుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఆవు తన కాళ్ళను ఉపయోగించి నడుస్తూ ఉంటుంది. అలానే మనిషి కూడా తన కాళ్ళు సహాయంతో, హ్యాండ్ సహాయంతో వాక్ చేస్తూ ఉంటాడు, జంప్ చేస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు. పాము కూడా అంతే, తన బాడీని ఉపయోగించి అది పాకుతూ ఉంటుంది. అలానే పక్షులు కూడా అంతే, తన యొక్క వింగ్స్ని, లెగ్స్ని ఉపయోగించి, రెక్కల్ని, కాళ్ళని ఉపయోగించి అవి ఫ్లై చేస్తూ ఉంటాయి. ఒక్కసారి కొన్ని నడుస్తూ ఉంటాయి అన్నమాట, ఎగురుతూ ఉంటాయి, నడుస్తుంది. అలానే పక్షించిన పురుగులు అనుకో, వాటి యొక్క బాడీని, వాటి యొక్క కాళ్ళని ఉపయోగించి
అవి నడవడం పాకడం మొదలు పెడుతూ ఉంటాయి. చిన్న చిన్న పురుగులు అయితే, అలానే చేపలు అయితే దాని బాడీని ఉపయోగించి అది నీళ్ళల్లో ఈదుతుంటాయి అన్నమాట, స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి. ఇలానే మనం బాడీ పార్ట్స్ని మన మూమెంట్ బాడీ పార్ట్స్ చేసి మనం ఏం చేస్తాం, మూమెంట్సే కదా చేసేది. ఆ మూమెంట్స్ చేయడానికి మనకి ఏమేమి యూజ్ అవుతున్నాయని చెప్పుకున్నాం, బోన్స్, మజిల్స్, జాయింట్స్ యూజ్ అవుతున్నాయని చెప్పి చెప్పుకున్నాం. అలానే లొకమేషన్ అండ్ ఫిక్స్ అంటే మన చేపల్లో ఉండే చేపలు కాదు, ఆ చేపల్లో ఉండే కదలిక అన్నమాట. చేపలోనే కాదు ఇప్పుడు మనం అన్ని వస్తువుల్లో ఉండే కదలికల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు చేప చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకమేషన్ అండ్ ఫిష్ అన్నారు కాబట్టి ముందు మనం ఫిషెస్ గురించి చెప్పుకుందాం. ఎప్పుడైనా ఫిషెస్ చూసారా మీరు, చూస్తే అది ఎలా మూవ్ అవుతుంటుంది, దాని హెడ్ ఒకవైపు మూవ్ అవుతుంటే దాని టైల్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. అది చేప దాని తల ఒకవైపు కదులుతుంటే దాని యొక్క తోక ఇంకో వైపుగా కదులుతూ ఉంటుంది. అలా తల యొక్క కదలిక, తోక యొక్క కదలిక రెండు వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట, ఆపోజిట్గా ఉంటాయి. అలా ఇలా హెడ్ టైల్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఇట కదిలిస్తూ ఆ చేప అనేది స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఈదుతూ ఉన్నప్పుడు ఒక్కసారి సడన్గా ఒక జరికిస్తుంది అన్నమాట, కుదుపు కుదిపి మళ్ళీ ఒకేసారి చాలా మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరో తోసేసినట్టు. ఎప్పుడైనా గమనించారా, అట్లా మామూలుగా ఇట్లా రొటేట్ అయ్యేది తోకిట్లా ఆడిస్తూ ఉండే ఫిష్ మనం చిన్న చిన్న ఎక్వేరియమ్స్లో మనం చూస్తూ ఉంటాం కదా. అలా చిన్న చిన్న కదులుతూ అది ఒకేసారి ఇట గట్టిగా కదిలి ఇట మరీ ఎవరో తోసినట్టు మరీ అంత ఫాస్ట్గా మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. అలా ఏదైతే అక్కడ జరికిచ్చిందో అంటే అది కూడా ఏదో కుదుపు ఉందో బాడీ అలా షేక్ అయ్యి అది ఇంకా ముందుగా చాలా బాగా స్విమ్ చేయడానికి ఆ బాడీకి ఫిష్కి ఆ బాడీకి వచ్చే షేక్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలా ఫిష్ తన టైల్ సహాయంతో తన బాడీని ఇట జరికిచ్చి అంటే కుదిపి ఆ ఊపు ఆ ఫోర్స్ కారణంగా ఆ ఫిష్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అలా ఆ చేప అలా ఈదుతూ ఉంటుంది ఎవరోతో ఇలా ఈదుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు మనం చూడండి, ఒక చిన్న పేపర్తో బోట్ చేసాం అనుకోండి, ఆ పేపర్ బోట్ని వాటర్లో వదిలితే ఏమవుతుంది, ఆ పేపర్ బోట్ అనేది కదులుతుందా, డైరెక్ట్గా కదలదు అన్నమాట. ఆ పేపర్ బోట్ మీద మనం చేత్తో ఇట్ అన్నాం అనుకోండి, తోసాం అనుకోండి, ఆ పేపర్ బోట్ ఫ్రీగా కదులుతూ ఉంటుంది. అదే పేపర్ బోట్ని ఆపాలనుకుంటే మనం సైడ్ని చేపెట్టి ఆపచ్చు. అదే మనం పేపర్ బోర్డ్ని సైడ్ నుంచి తోసాం అనుకోండి, పేపర్ బోర్డ్ సైడ్ నుంచి తోస్తే తొందరగా కదులుతుందా, లేకపోతే బ్యాక్ పార్ట్ నుంచి పుష్ చేస్తే ఆ పేపర్ బోర్డ్ తొందరగా కదులుతుందా, ఆ పేపర్ బోర్డ్ బ్యాక్ పార్ట్ నుంచి పుష్ చేస్తేనే తొందరగా కదులుతూ ఉంటుంది. అలానే సైడ్ నుంచి తోస్తే పేపర్ బోర్డ్ తొందరగా కదలదు అన్నమాట. అలానే మన ఫిష్ కూడా అంతే, సైడ్ నుంచి సైడ్ ఎప్పుడు స్విమ్మింగ్ చేయదు, అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ఎప్పుడు స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ స్విమ్ చేయడానికి ఒక జరక్కి ఇచ్చి ఎవరు పుష్ చేసినట్టు అంత ఫోర్స్తో అది మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి అలా ఈదుతూ ఉంటుంది అన్నమాట. అలానే మనం బర్డ్స్లో ఉన్న లొకమేషన్ ఏంటో చూద్దాం, అంటే అవి పక్షుల్లో ఉండే కదలికలు. ఆ పక్షి ఏం చేస్తుంది అనుకున్నా, ఎముక సహాయంగా వాటికి ఉండే పక్షులకి మా పక్షుల్లో అసలు వాటి శరీరం అమికల అమరికలా ఉంటుంది, చాలా డల్లగా ఉంటాయి అన్నమాట. దాని యొక్క ఎముకలు చాలా డల్లగా ఉండి అంటే గుళ్ళలాగా ఉంటాయి అన్నమాట, చాలా తేలిగ్గా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట ఆ పక్షుల్లో ఉండే ఎముకలు. అందుకని అది లైట్ వెయిట్గా ఉండే చాలా గుళ్ళగా ఉండటం వల్ల వాటి యొక్క ఎముకలు అవి ఈజీగా ఆకాశంలో ఎగరగలుగుతాయి అన్నమాట, ఆ లైట్ వెయిట్ ఉండటం వల్ల వాటి బాడీ. అలానే కొంచెం వెయిట్ ఉన్న బర్డ్స్ అని అనుకోండి, అంటే ఆస్ట్రిచ్ లాంటివి, ఈమె పక్షి లాంటివి ఇలాంటివి అనుకోండి, అవి ఎక్కువ దూరం ఎగరలేక అవి ఉన్న ప్లేస్లోనే అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏవైతే పక్షులకి ఉన్న కాళ్ళ దగ్గర ఎముకలు ఉన్నాయో ఆ ఎముకలు ఆ పక్షి పూర్తిగా నడవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఆ కాళ్ళ మీద ఉన్న బోన్స్ ఆ పక్షి స్టాండింగ్ పై నిలవడానికి నిలబడటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అదే వాటి యొక్క రెక్కల దగ్గర ఉన్న బోన్స్ ఏవైతే ఉంటాయో ఆ రెక్కల దగ్గర ఉన్న బోన్స్ అయితే ఉన్నాయో అవి ఆ రెక్కలకి ఫ్రీగా మూమెంట్ అవ్వడానికి ఆ పక్షి ఎగరడానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అలానే చేపల్లో కూడా మనకి వీటి మన శరీరం, ఇప్పుడు పక్షి శరీరం ఎలా ఉందో మనం ఇప్పుడు ఇక్కడ చూసాం కదా, స్కెలిటన్ ఆఫ్ బర్డ్, పక్షి యొక్క అస్థిపంజరం మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా, దాని యొక్క ఎముకలు ఎలా ఉన్నాయో చూడండి దాని లోపల అమెరికా, అలానే ఉంటుంది అన్నమాట. అలానే ఫిషెస్లో ఏంటి, ఫిషెస్ కూడా స్కెలిటన్ ఉంటుంది, అంటే వాటి కూడా అస్థిపంజరం ఉంటుంది. కానీ ఆ ఫిష్ యొక్క స్కెలిటన్ అనేది వాటి యొక్క బోన్స్ అనేది ఎక్కువగా మజిల్స్తో కప్పబడి ఉంటాయి అన్నమాట.
అలానే దీనికి స్ట్రాంగ్ స్కెల్టిన్ ఉంటుంది ఫిష్ కూడా. అలానే ఫిష్ కున్న మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి కూడా అంతే, బర్డ్స్ కున్న మజిల్స్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉండి హ్యాలోగా ఉంటాయి అన్నమాట, చాలా తేలిగ్గా గొల్లగా ఉంటాయి అన్నమాట పక్షుల్లో ఉండే ఎముకలు. అలానే మనం ఇంకా పాకే జంతువుల దగ్గరకు వద్దాం. అవేంటి పాకే వాటిల్లో ఒకటేంటి పాము అన్నమాట. పాము దగ్గర ఎప్పుడైనా చూసారా పాముని మీరు ఎప్పుడు? ఎప్పుడైనా పాముకి కూడా స్కెల్టిన్ లాగా ఏమి ఉండదు, పాముకి మొత్తం ఒకే బోన్ కలిపి ఉంటుంది, మొత్తం ఒకే ఎముకుంటుంది అన్నమాట పాముకి ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే బోన్ ఉంటుంది. అలానే చుట్టూ మజిల్ అంటే కండరాలు కండరాలతో కప్పి ఉంటుంది అన్నమాట ఒక ఎముక. అలానే ఆ పాము యొక్క మూమెంట్స్ ఎలా ఉంటుంది, అది పాము అనేది ఒకేసారి స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుందా, అది పాకేటప్పుడు దానికి డిఫరెంట్ డిఫరెంట్ లూప్స్ వస్తూ ఉంటాయి. లూప్స్ అంటే ఏంటంటే వంకర వంకరగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా వంకర వంకరగా తిరగటం వల్ల ఆ పాము అనేది ఏదే ఎన్ని మెలకలు వస్తే అంత పాము ఇలా వంకరగా తిరగడం వల్ల దాని బాడీ ఆ పాము అనేది ముందుకు సాగడానికి ఇలా ప్రయాణించడం దానికి వీలుగా ఉంటుంది అన్నమాట, అనువుగా ఉంటుంది. ఇలా ఒకేసారి స్ట్రైట్గా వెళ్ళలేదు అది, ఇట్లా మెలకలు తిరిగితే కానీ దానికి మోషన్ రాదనమాట, కదలికి రాదు. అలా ఇలా మెలకలు ఎంత బాగా మెలకలు తిరిగితే అంత బాగా కదలికలు వచ్చి అది అంత బాగా ముందుకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అన్నమాట పాముకి. అలా మనం స్నేక్స్లో జరిగే మూమెంట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇంకా పాకే వాటిల్లో ఇంకా జలగ కూడా ఉంటుంది కదా, మనం వాటికి ఎగ్జాంపుల్లో ఒకటి జలగ తీసుకుందాం అన్నమాట. ఈ స్నేల్ అయితే ఏదైతే ఉంటుందో స్నేల్లో కదలికలు ఎలా ఉంటాయి, మనం ఇప్పుడు ఏదైనా ఒక స్నేల్ తీసుకోండి, ఒక గార్డెన్ నుంచి ఒక స్నేల్ తీసుకొని దాన్ని గమనించాలి. ఎలా దాన్ని ఒక దాని యొక్క కదలికను ఎలా గమనిస్తాండి, దాన్ని కలెక్ట్ చేసి మనం ఒక వాటర్ బాటిల్లో వేసి గమనించండి ఆ స్నేహితులు ఎలా మూమెంట్ జరుగుతున్నాయో. ఆ స్నేహితులు అనేది వాటర్ బాటిల్ ఎలా కదులుతుందో దాన్ని బట్టి దాని యొక్క కదలికని మనం గమనించండి. ఆ స్కేన్ కూడా ఆ స్నేహితులు కూడా అంతే, ఎలా ఉంటుంది దాని యొక్క బాడీ స్ట్రక్చర్ చిన్న బోన్ లాగా ఉండి దానికి ఏంటి దానికి ఒక పైన ఒక గూడు లాగా ఉంటుంది అన్నమాట దానిపైన. అలా నత్త యొక్క ఆకారం ఇలా అమర్చబడి ఉంటుంది, దాన్ని చాలా మందంగా ఉంటుంది అన్నమాట. దాని యొక్క తోక భాగం కానీ దాని యొక్క తల దగ్గర కానీ చాలా మందంగా ఉంటుంది అన్నమాట దాని స్కిన్. అలానే దానికి చాలా గట్టి కండరాలతో ఉంటుంది అన్నమాట ఆ నత్త అనేది, చాలా గట్టి కండరాలతో ఒక పైన ఇట గూడు లాంటి ఆకారంతో ఆ నత్త అనేది దాని యొక్క బాడీ ఒక బాడీ అనేది అలా స్ట్రక్చర్ అలా మ్యానుఫ్యాక్చరింగ్ అలా తయారై అలా ఉందన్నమాట, తయారు చేయబడి ఉంది. అలానే ఇప్పుడు ఆ నత్తం తీసుకున్నాం కదా, నత్తం తీసుకొని ఇప్పుడు వాటర్ బాటిల్లో చేసి మనం దాని యొక్క మూమెంట్స్ని ఎలా గమనించాం కదా, తర్వాత మనం దాన్ని ఎలా అబ్జర్వ్ చేసాం, దాని మూమెంట్స్ని ఎలా అబ్జర్వ్ చేసాం మనం గమనించండి. అది స్నేల్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది నత్తది అంటే ఒక సముద్ర పలలాగా ఉంటుంది అన్నమాట. అంటే దాని యొక్క వెనక పార్ట్ల నుంచి ఇట ఎత్తుగా వచ్చి మళ్ళీ ఇట ఎత్తుగా వచ్చి మళ్ళీ ఇట్లా ఎత్తుగా వచ్చి ఇట్లా ఉంటుంది అని బాడీ మొత్తం ఒక సముద్రపు వల్లలాగా పైకి కిందకి పైకి కిందకి ఇట మూవ్ చేస్తూ అది ముందుకి పాకుతూ ఉంటుంది అన్నమాట నత్త. ఇలానే నత్తని మీరు తీసుకొని వాటి యొక్క మోషన్ దాని యొక్క లొకమేషన్ దాని యొక్క కదలికను మీరు గమనించిన తర్వాత మీరు కలెక్ట్ చేసిన స్నేల్ని మళ్ళీ మీ గార్డెన్లో వదిలేసేయండి, ఎందుకంటే అది ఎక్కువ రోజు మన దగ్గర ఉందంటే అది చచ్చిపోతుంది అన్నమాట. కాబట్టి మనం జస్ట్ చదువుకోవడానికే కదా మనం దాన్ని గ్యాదర్ చేసింది, కాబట్టి మనం దాన్ని మన పని అయిపో మన ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మన గార్డెన్లో వదిలేద్దాం, ఎందుకంటే మన వల్ల మన చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్కి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ఎందుకంటే మనం వాటితో పాటు ఉండే వాళ్ళమే కదా. అలానే మనం మన చుట్టూ ఉన్న వాటిల్లో ఏవైతే ఉన్నాయో అది ఉడతలు కానీ మంకీస్ కానీ ఎప్పుడైనా గమనించారా, అవి కూడా అంతే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి ఎగురుతూ ఉంటాయి. వాటిల్లో ఎన్ని బోన్స్ ఉంటాయి, అవి వాటికి ఎన్ని మజిల్స్ కవర్ చేస్తుంటాయి ఆ బోన్స్కి, వాటి యొక్క కదలికల గురించి మీరు ఎప్పుడైనా గమనించారా, అవి ఎలా జంప్ చేస్తాయి ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టుకి. అలా ప్రతి జంతువులో కానీ ప్రతి పక్షుల్లో కానీ వాటి యొక్క కదలికలను అబ్జర్వ్ చేసి అవి ఎలా మూమెంట్ అవుతున్నాయి, వాటి యొక్క మూమెంట్స్ గల వాటి బాడీ పార్ట్స్ ఎలా సహకరిస్తున్నాయో తెలుసుకోండి. అలానా సరేనా, అలానే మనం మన చుట్టూ ఉన్న పక్షులన్నింటిలో వాటి యొక్క కదలికలు ఏంటో మనం రేపటి నుంచి గమనిస్తూనే ఉందాం సరేనా. మీరు ఇవే కాకుండా
మనం పక్షుల్లో ఒక ఎగ్జాంపుల్, జంతువుల్లో ఒక ఎగ్జాంపుల్, అక్వాటిక్ యానిమల్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్పుకున్నాం కదా వాటి యొక్క కదలికలు ఎలా ఉంటాయి, వాటి బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. అలానే మీకు తెలిసిన మిగతా వాటిని కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని వాటి బాడీ స్ట్రక్చర్ గురించి, వాటికి బాడీ స్ట్రక్చర్కి కావాల్సిన వాటి ఎవరు అవి వాళ్ళు ఎలా సహకరిస్తున్నాయి వాటిని గురించి మీరు అండర్స్టాండ్ చేసుకొని నోట్బుక్లో నోట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా లెసన్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఇది మన లెసన్ అన్నమాట. లెసన్లో మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బోన్స్, ఎముకల గురించి నేర్చుకోవాలి, మజిల్స్, మజిల్స్ కండరాల గురించి తెలుసుకోవాలి, అలానే లిగామెంట్, టెండన్, కాల్వికల్, పెల్విక్ గార్డెన్, కటివలయం అంటే ఉమ్మడి జాయింట్స్, అలానే నెక్స్ట్ జత్రికలు, ఇలా స్నాయువులు, లోకమేషన్ అంటే కదలికలు, కార్టిలేజ్ అంటే మృదులాస్థి, బాల్ అండ్ సోకెట్ జాయింట్, వీటన్నింటి గురించి. సోకెట్ జాయింట్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ కొబ్బరి చెప్పులాగా ఉంటుంది, దాంట్లో బల్బ్ పెడితే ఎలా ఉంటుంది, ఇలా గుండ్రటి జాయింట్ అన్నమాట. ఇలా జాయింట్ మన హ్యాండ్ దగ్గర ఉంటుంది. ఇలా జాయింట్స్ గురించి మనం ఎక్కువగా, బోన్స్ గురించి, మజిల్స్ గురించి, జాయింట్స్ గురించి మనం తెలుసుకోవడమే ఈ లెసన్స్ అన్నమాట. వాటి వల్ల మన బాడీలో ఎలాంటి మూమెంట్స్ జరుగుతున్నాయి మనలో, మన యానిమల్స్లో అనేది తెలుసుకోవడం ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మన ఈ లెసన్ మొత్తం మీద మనం ఏం నేర్చుకున్నామో మనం ఒకసారి చూద్దాం. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, మనం ఈ లెసన్ నుంచి ఏం నేర్చుకున్నాయి పాట నుంచి, ద డిఫరెంట్ బోన్స్ ఆర్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ కంబైన్ టుగెదర్ టు ఫామ్ ఏ సింగిల్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ స్కెలిటన్. మన శరీరంలో ఉన్న రకరకాల అవయవాల నుంచి వచ్చిన రకరకాల ఎముకలు అన్నీ కలిసి ఒక రకమైన ఒక ఆకృతిలో ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఆకృతినే మనం అస్థిపంజరం అంటుందన్నమాట. మన శరీరంలో ఉన్న రకరకాల వివిధ రకాల అవయవాలకు సంబంధించిన వివిధ రకాల ఎముకలన్నీ కలిసి ఒక సరైన ఆకారంలో అంటే ఆకృతిలో ఏర్పడుతుంది. ఆ ఆకృతినే మనం స్కెలిటన్ అంటున్నాం, అస్థిపంజరం అంటున్నాం అన్నమాట. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాయింట్స్ ఇన్ అవర్ బాడీ లైక్ బాల్ అండ్ స్కోట్ సోకెట్ హింగ్ పివోటల్ ఎక్సెట్రా టు హెల్ప్ హస్ టు పర్ఫామ్ ద సెవరల్ యాక్టివిటీస్. ఏవైతే మన శరీరంలో ఉన్న జాయింట్స్ ఏవైతే అంటే ఎముకలన్నీ కలిసి ఎముకలు జాయింట్స్ అన్నిటితో కలిపి ఒక ఆకారంగా ఏర్పడుతున్నాయని చెప్పి చెప్పాం కదా, ఆ జాయింట్స్ ఏమున్నాయి, ఉమ్మడి జాయింట్స్ అని ఒక బాల్ లాగా ఉంటాయి అన్నమాట జాయింట్స్ కొన్ని. అలానే మనం ఇక్కడ చూసారా, మన కాలు నుంచి పాదానికి వచ్చేటప్పుడు వెనక పాదం పైన ఒక బాల్ లా కనిపిస్తుంది, ఆ బాల్ కూడా ఒక జాయింట్ అన్నమాట. అలా బాల్ సోకెట్ జాయింట్, అలానే ఉమ్మడి అతుకులు, అలానే ప్రముఖమైన జాయింట్స్, ఇవన్నీ కలిసి మన బాడీ పర్ఫెక్ట్గా అన్ని యాక్టివిటీస్ చేయడానికి జాయింట్స్ అనేవి చాలా బాగా యూస్ఫుల్గా అవుతాయి అన్నమాట. అలానే బోన్స్ అండ్ మజిల్స్ హెల్ప్ అస్ టు పర్ఫామ్ డిఫరెంట్ మూమెంట్స్ అండ్ యాక్టివిటీస్. మనతో ఉన్న ఈ జాయింట్సే కాకుండా మా జాయింట్స్తో పాటు ఉన్న ఎముకలు, కండరాలు కూడా మన బాడీ శరీరం కదలిక అవడానికి, కదలిక చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతూ సహకరిస్తూ ఉంటాయన్నమాట. మజిల్స్ వర్క్స్ ఇన్ పేర్స్, కండరాలు ఎప్పుడూ జంటలుగానే వర్క్ చేస్తూ ఉంటాయి. అలానే టెండన్స్, జాయింట్స్, మజిల్స్ టు బోన్స్, ఏవైతే స్నాయులు ఇవి ఉన్నాయో, అలానే స్నాయుల్స్ ఎలా ఉన్నాయంటే మన ఎముకల నుంచి కండరాల మధ్యలో ఏర్పడిపోయి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసాం కదా, ఇది టై జాయింట్ అంటే తొడ జాయింట్, ఇదేమో కాల్ఫ్ బోన్ అన్నమాట. ఈ రెండింటికి మధ్య అతుకులాగా ఉండే టెండన్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి కదా, మజిల్స్తో పాటు ఒక పల్చటి ఒక పొరలాగా ఉండి ఒక పీచు పదార్థం లాగా ఉంటే అవి బోన్స్ మధ్య, కండరాల మధ్య కదలికలకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం టెండన్స్ అంటాం అన్నమాట. ఓకే, అలానే లిగమెంట్స్, జాయింట్స్, వన్ బోన్ టు అదర్ బోన్స్. అలానే ఈ స్నాయులు అంటే ఏదైతే టెండన్స్ అన్నా, లిగమెంట్స్ అన్నా స్నాయులు అన్నమాట. ఈ స్నాయులు ఏవైతే ఉన్నాయంటే పల్చటి కండరాలు అయితే ఉన్నాయో అవి ఒక బోన్ నుంచి ఇంకో బోన్కి కనెక్ట్ అయిపోయి ఒక బోన్ నుంచి ఇంకో బోన్ కాంటాక్ట్లో ఉండడానికి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలానే అవర్ బ్యాక్ బోన్ వర్క్స్ లైక్ ఏ స్ప్రింగ్, మన వెన్నెముక ఒక స్ప్రింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అలానే ద జాయింట్ బిట్వీన్ ద అప్పర్ జా అండ్ స్కల్ ఈజ్ ఫిక్స్డ్ జాయింట్. మనది ఏవైతే ఉంటుందో పై దవడ, మన నోటిలో ఉండే పై దవడ మన కపాలానికి ఫిక్స్డ్ జాయింట్ అన్నమాట. అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది, కదలదు. ఏదైతే కదులుతుందో అది కింద దవడ అన్నమాట. కింద దవడ కదులుతూనే ఉంటుంది కాబట్టి
ఆ కింద దవడ కదలడం వల్ల మనం మాట్లాడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం. మనం నోట్లో ఉన్న పై దవడ మాత్రం మనం కప్పాలనుకుంటే ఫిక్స్డ్ జాయింట్ అన్నమాట. వీటన్నిటి గురించి మనం ఈ లెసన్లో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో దీంట్లో ఉన్న లెసన్లో ఉన్న జీకే పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.